దానికి అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక పార్టీ ఒక వ్యక్తి నడిపిస్తున్నటువంటి నలుగురు వ్యక్తులను తీసుకొచ్చి భూములు కొనుక్కున్న మనుషులకు న్యాయం జరిగేలా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని అన్న మాట చాలా తప్పు మాట. ఇక్కడ కూర్చున్నది అమరావతి రైతులు తీసుకురావాలి, ఎన్ని కాలు ఎన్నిసార్లు డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి? అమరావతి పొలాలు భూములు ఇచ్చింది రైతులా లేకపోతే ఒక పార్టీ ఇచ్చిందండి? భూములు ఇచ్చింది మేమా లేకపోతే చంద్రబాబు గారు ఇచ్చారా? ఉద్యోగం చేయాల్సిన అవసరం మాకు వచ్చింది, మాకు మీరు అన్యాయం చేశారు, మా కడుపు మీద తన్నారండి మీరు. మాకు ఈ రోజు తింటానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు. తీసుకొచ్చి టెంట్ వేయించింది మీరు. ఓకే మూర్తి గారు, మూర్తి గారు ఓకే, వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, అప్పుడు మీరేం న్యాయం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా అధికారంలో ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఒకటే కాదు, మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పరిస్థితులు కూడా చాలా క్రిటికల్ గా ఉన్నాయి. సమయంలో కూడా ఇది నిజంగా ఉద్యమం చేసే వాళ్ళు అయితే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.